హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వినయ్ 46. సో దిల్లీ దిల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో టుడే మళ్ళీ ఒక టాస్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మన Z9తోని. ఆ టాస్క్ ఏందో చూపిస్తా, చలో చలో. సో గాయ్స్, ఆ టాస్క్ ఏందో చూపిస్తాను. అయ్యో, టాస్క్ ఇదే మళ్ళా. టైర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది మొన్న, టైర్ పని అయిపోయింది. ఇప్పుడు ఈ టైర్ ఇప్పేయాలి. ఇప్పుడు పానాలు గీనాలు తెచ్చి పెట్టుకున్నా, ఇప్పేసి పట్టుకోపోయి మళ్ళీ కొత్త టైర్ వేసుకోవాలి. హాయ్ చిండు బ్రో, వాట్సాప్ చిండు బ్రో. ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి మనం. టాస్క్ కంప్లీట్ చేసి మనం మంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు లెట్స్ గో. సో టైర్ కండిషన్ చూసుకున్నారా ఎట్లున్నా చూడండి. అది మొత్తం వర్షంలో వీలు కొట్టడం, తిరిగి 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 మొత్తం దారాలు వెళ్ళిపోయినాయి. అది మొత్తం ఇట్లా కుచ్చుకుంటున్నాయి అవన్నీ. ఇప్పుడు విప్పాలి, వేయాలి, టాస్క్ ఉన్నది. ఇది కూడా నిన్న తెచ్చి పెట్టుకున్నా వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి. సో కొత్త టైర్ అయితే చూపిస్తా ఎట్లుందో చూడండి. కొత్త టైర్ మన దగ్గర ఉంది, మన తీసుకొని వస్తారు, రమ్మని చెప్పిన. వీళ్ళని ఎప్పుడెప్పుడు రమ్మంటే ఇప్పుడు మెల్లగా వస్తారు వీళ్ళు. చూడు వచ్చింది. ఓ, ఈయన అజయ్, ఆయన పేరు హరీష్ అంటారు. టైర్ మీరు ఎప్పుడు తెమ్మంటే ఎప్పుడు తీసుకొస్తారు? ఇంతసేపు మరి ఎంతసేపు చేస్తారు? ఆరు వేలు ఇస్తే టైర్ వచ్చింది అది. సో గాయ్స్, ఇదే టైర్. ఈ టైర్ ఇంట్లోకి తీసుకొని పెడదాం. సరే, టైర్ కూడా టైర్ కండిషన్ చూపిస్తా. టైర్ కండిషన్ టైర్ అయితే మంచిగా ఉంది, గ్రిప్ కానీ ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. అసలు టైర్ ఎక్కితే కదా ఏం అర్థమవుతలేదు. ఇది ఒక్కటే ప్రాబ్లం మన, దీంతో ఒక టాస్క్ ఉన్నది కదా చూడాలి. అక్కడికి టైర్ షాప్ పోయి చూద్దాం, ఎక్కుతుంది ఎక్కదు, ఎక్కకుంటే ఏం లేదు, మళ్ళీ కొత్త టైర్ కొనాలి. మీరు ఏమో చేస్తారు కొత్త ప్రయోగం. ఫైనల్లీ కూజబెట్టేశారు. హోమ్ సర్వీస్, మళ్ళీ హోమ్ సర్వీస్, హోమ్ సర్వీస్. నిప్పాలంటే 27 నెంబర్ ఎక్కువ నిప్పాలి. మళ్ళీ కూసేటప్పుడు ఉంటుంది మనకి టాస్క్, ఇప్పుడు ఉంటుంది మళ్ళీ చిక్కలు. బ్రేక్ ప్యాడ్స్, టైర్లు, ఇంకా రేపు ఇంజన్ చేస్తావా? అంత చదువుకోవాలి, అంత సైంటిస్ట్ కాదు. లారీ ఇంజన్ వేద్దాం అనుకుంటాను తెలిసి, అది ఈయనతోనే అవుతుంది నెక్స్ట్ ఇయర్. టైర్ చూడి టైర్ ఎట్లయితే మొత్తం ఇట్లా పుచ్చుకుంటది మరి. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు టైర్ తీసుకోవాలి మనం, కొత్త టైర్ వేసుకోవాలి మనం. కొత్త టైర్ వేయాలి ఇప్పుడు తీసుకోవాలి. అది ఏం అవసరం అన్నీ ముందు కూడా ఇప్పాలని చూస్తున్నా. చూసుకోవచ్చు అయ్యా, మన Z9కి ఒక ఒక కాల్ లేదు, ఒకటి కాల్ ఉన్నది. రెండో కాల్ తీసుకొచ్చి పెట్టాలి మన మన ఖచ్చితంగా మనం చేస్తున్నాం అంతే. కాల్ వేయాలి మనం కూడా ఫుల్ సిస్టమ్ పెట్టుకుందాం. తొందర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తొందర 10K సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో, ఫుల్ సిస్టమ్ వేద్దాం. రాకెట్ అయ్యా మొత్తం. ఓన్లీ వన్ వీల్, వీలింగ్ వీలింగ్ వీడియోలు కూడా పెట్టేస్తా తొందర. నెక్స్ట్ అదే వీడియో జస్ట్ 200. వీళ్ళని బండ్లని తీయమంటే నీ బండిది నీ బండిది అనుకుంటారు. ఎందుకేమో ఇంత పిసినారు. పెట్రోల్ ఓపిస్తా, నేను ఓపియకుంటూ ఉన్నా. ఓపిస్తాపా, మనం పోయేదే 7 కిలోమీటర్లు. వీళ్ళు బండ్లు ఏమో దాచుకుంటారు ఇక్కడ.
దాస్కోర్ దాస్కోర్ పాన ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాం. అయ్యో అన్న ఉన్నాడా లేడా, వెళ్ళిపోయినట్టున్నాడు. లేడు కదా, బా చాలా కష్టపడతారు వీళ్ళు. లెట్స్ గో గాయ్స్, సీదా మనం మంచిర్యాల వెళ్దాం. లెట్స్ గో. మొన్ననేమో బ్రేక్ ప్యాడ్ వేసినా ఇప్పుడేమో మన టైర్, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ముందు టైర్ తీసుకొని పోవాలి. సో మంచిర్యాల నుంచి ఎంతమంది చూస్తారో కమెంట్ చేయండి, ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తారో కూడా కమెంట్ చేయండి. వచ్చేసినా గాయస్ టైర్ చేంజ్ చెప్పేయాలి, కానీ ఎవరు లేనట్టున్నారు షాప్లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. తీయండి తీయండి, తీసుకురా. ఎవరు లేనట్టున్నారు, ఉన్నారా లోపల? లంచ్ వేయండా, ఇంత టైం హాఫ్ అన్ అవర్ వాటర్. సరే సరే. సో వేరే షాప్ ఉందంట, అక్కడికి పోయి చూద్దాం ఉన్నాడో లేడో. ఇప్పుడు టచ్ చేసినాం కొంచెం ఆడ. ఏది ఆగదా? అట్లానే సేమ్ ఉన్నా, ఇట్లా కూడా ఎక్కిస్తాం. ఇలాంటి టైర్ ఆగింది, అది ఎక్కిస్తాం, అదే సెట్ అయిపోతాము. కొంచెం బెండు ఉంటుంది, ఎక్కినాక స్ట్రైట్ అయిపోతుంది. కవాసాకి తంటు చిరు పోలితే మంచిర్యాల డాన్, మంచిర్యాల డాన్. ఇలా ఏమైంది? సో అన్న టైర్ అయితే ఎక్కిపేసుకుండు, మరి అది ఎక్కినాక గాలి ఆగుతుందో ఆగదో తెలియదు, చూడాలి. ఏమైంది మెకానిక్స్ మీరు చెప్పారా, అది ఎక్కుతుందో ఎక్కువ? మీరు మెకానిక్లు మీరు గుచ్చుకుంటే అన్న చూసుకో మరి. అదే నిన్ననే అదే అదే తెలుసు, కొంచెం బెండ్ అయింది. అది సూపర్ బైక్ లేదు, మనదే ఫస్ట్ సూపర్ బైక్. ఇక్కడ ఎక్కువ ఈ టైర్లో వేయరు కదా వీళ్ళు. ఇప్పుడు అన్నీ కూర్చున్నాయి, ఓకే అన్న కూర్చున్నాయి అన్నీ. ఇప్పుడు అది పెట్టి తిప్పాలి, తిప్పప్పుడు టైర్ బయటకు వస్తుంది. డ్యూటీ టైం కూడా అయితే జల్ది జల్ది చేసుకొని డ్యూటీ పోవాలి. ఇవి చేస్తున్నా అటు ఆ పని చేస్తున్నా, ఫుల్ బిజీ అంటే బిజీ అయిపోతుంది, బిజీ షెడ్యూల్ అయిపోతుంది. అమ్మో ఇలా ఇవి ఎంత ఉందో కచరా చెత్త. కొత్త టైర్ అయితే ఎక్కిస్తుండు వీడితో, ఇదే టాస్క్ ఉంటుంది పెద్ద టైర్లతోనే. ఓకే గుసా పెడితే అయిపోతుంది, కానీ బెండ్ ఉన్నది చక్క అయితే దాకా. సో రెండు రోజులు ఆగితే చూడాలి టైర్, ఈ టైర్ పని ఏందో చూడాలి. ఎక్కేసి ఎక్కేసి ఫైనల్గా ఎక్కేసింది, కానీ గాలి ఆగుతుంది ఆగదా తెలియదు, సెట్ అయిపోతుంది కానీ అది చూడాలి. అది ఒక దగ్గర పోయింది కదా, ఇది కూడా గాలి పోయింది అనుకో, ఏం లేదు. ఇక రోజు గాలి కొట్టించుకుంటాడు ఇక. ఎక్కుతుందా, చూడుందా బయటకు గాలి? టైర్ అయితే సెట్ కావాలి. గాలి ఎక్కుద్దా ఇక్కడ? డామ్ అనాలి, ఇట్లా డామ్ అనేది అటు పోతే ఎగిరిపోతాడు. ఏళ్ళు ఇరుకుతుంది అలా, ఏళ్ళు కట్ అయితే తెలుసా, అట్లా పెట్టాదు నువ్వు. ఏళ్ళు పెడుతుంది ఇంకా సైడ్ నుంచి పోతుంది గాలి. అప్పుడు కూర్చుంటారు చిన్న పంపలు కదా.
ఇప్పుడు చెంటలు కారిపోయింది. ఇవ్వ మన టాస్క్ వేసింది ఇంకా. సో టైర్ అయితే దమ్ దమ్ వేస్తుంది. ఇప్పుడు అలా వేరే దగ్గరకు పోయి గాలెక్కించుకొని చూద్దాం టైర్ వేస్తుంది. టైర్ అయితే ఇప్పుడు ఒక రెండు షాపుల దగ్గర పోయినా వాళ్ళు ఎక్కలేదు. ఇంకో దగ్గరకు పోయి ఇప్పుడు హై కంప్రెషర్ వాడికి పోయి చూస్తే ఎక్కుతుంది ఎక్కుతుందో అర్థమవుతుంది. ఇక చూద్దాం చావగొడుతుంది. ఇది ఎక్కట్లే మొత్తానికి మా అన్న అయితే ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఇప్పుడు చూడండి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అంతేనా? మొత్తానికి టైర్ గాలి కూసోబెట్టడం అయిపోయింది. ఇంటికి పోతున్నాం, ఇంటికి పోయినా వెళ్తాం. సింపుల్ చూడు ఎట్లా కడుతున్నాం. టైర్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైర్ ఎక్కిద్దాం. చలో చలో లెట్స్ గో. మన ఇష్టంతో, ఎందుకంటే ఇష్టం కాబట్టి బండి. ఫస్ట్ చైన్ ఎక్కియాలి. ఇద్దరం తాళి కడదా పడ్డాను. రాని అన్న, అరే ఇటు పెట్టాలి అటు పెట్టాలి మరి ఆగి డిస్క్ సెట్ చేయాలి. ఇది కూడా పెట్టాలి. ఎందుకు మన అంత బాధ నీకు కదా చెప్తే. సుత్తా సుత్తా అంటే కుటుంబీ సలాం రాజీ బాయ్. కొంచెం ఎట్లా పడుతుంది ఇప్పుడు? గుడ్ ఎట్లా పడుతుంది అంటే ఇది పెట్టదు. చూడు ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు? ఇంతసేపు గ్యాప్ రాలే ఇప్పుడు. ఓకే ఇది కూడా సేమ్ అట్నే పెట్టినా మరి. ఇప్పుడు అది ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఎన్ని పాయింట్ల మీద అమ్ములు థర్డ్ ఇంకా పోవాలి. ఇవి ఇంకా థర్డ్ మీద ఉంది. థర్డ్ దాటాలి. అటు పోని రావాలి. ఇది పాయింట్ ఇది చూడకు ఇది ఉండదా? పక్కకు రావాలి. థర్డ్ మధ్యల బరాబర్ ఇట్లా చూడు. ఇప్పుడు ఓకేనా? థర్డ్ ఎక్కడ ఉండాలి? ఇది టైట్గా అది ఎక్కడ అట్లా ఉండే దాని దానికి టైట్ ఎందుకు ఇస్తావు అన్న?
ఏంటిది అటు ఇటు సేమే ఉన్నాయి. కొంచెం జరిగి ఉండే మొన్న టైట్ అయిపోయింది, అది లూజ్ ఉంటుంది. గైస్ ఫైనల్లీ మన టాస్క్ అయితే కంప్లీట్ అయింది. టైర్ చూపిస్తా ఎట్లుంది, సెక్సీ ఉంది అసలు. మస్తు అనిపిస్తుంది టైర్ అయితే. ఫుల్ కష్టపడ్డాం, అలసిపోయినాం మొత్తం. రెండు గంటలు పని చేసుకుంటూనే ఉన్నాం. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కమెంట్ చేయండి వీడియో ఎట్లుందో. బీ సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.